తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రస్తుత కరోనా పరిస్థితి సానుకూలంగానే ఉందని కేవలం రెండు కరోనా కేసుల బాధిత వ్యక్తులు మాత్రమే కాకినాడ జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అన్నారు. అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రజలెవరూ బయటకు రావొద్దని ఈ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవని కనుక ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి మే 3 వరకు లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన 19 న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పట్టణం స్థానిక బాణగుడి సెంటర్ లో మనం ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ దగ్గరుండి ప్రజల్ని కంట్రోల్ చేసే నేపథ్యం చూస్తున్నాం. ఇంకా మే 3 వరకు అయితే ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. మనతో పాటు ట్రాఫిక్ డిఎస్పీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా పొద్దున వాయిస్ కూడా విన్న జరిగింది, ప్రజలు కృతజ్ఞత చెప్తే ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఏ రకంగా చొరవ తీసుకోబోతున్నారు, ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు నేరుగా వాళ్ళ చేసిన ప్రయత్నం చేద్దాము. సార్, ముందుగా మీ అందరు మీకు కృతజ్ఞతలు సార్. 9 న్యూస్ తరఫు నుంచి చాలా కట్టుదిట్టంగా చర్య తీసుకుంటారు. పోలీస్ వారితో పాటు మీరు కూడా వచ్చి నుంచి చాలా హ్యాపీగా ఉంది సార్. మీలాంటి ఎమ్మెల్యే కాకినాడ పట్టణం అడ్రస్ చేసి భావిస్తున్నారు. ఇక ఏ రకమైన జాగ్రత్తలు ప్రజలు చెప్పబోతున్నారు సార్? కాకినాడలో 2 పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఇది రెండు కూడా 14 రోజులు అయిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇళ్ళ పంపించాం. ఆ ఏరియా అంతా రెడ్ జోన్గా ప్రకటించాం. ఇంకొక 14 రోజులు ఆ ఏరియా అంత అంటే ఆల్రెడీ ఇంకో 4 రోజులు అయిపోయింది. ఇంకో పాయసం 8 రోజుల్లో ఆ ఏరియా కూడా రెడ్ జోన్ తీసేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కరోనాకి సంబంధించి వ్యక్తుల్లో చాలామందికి పాజిటివ్ ఉంటుంది, కానీ అది బయటపడలేదు. అంటే బయటపడడం కూడా మన ఇండియన్స్ బాడీ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, కానీ కరోనా అయితే ఉంటుంది కానీ బయటపడలేదు. అదే ఏజ్ కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకి అయితే కరోనా పాజిటివ్ వలన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. నేను అందరినీ ఒకటి కోరుకుంటున్నాను, మనలోనే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వట్లేదు తప్ప మన బాడీలో ఉంటుంది, మనం యాక్టివ్ ఉంటున్నాం. దయచేసి అప్రమత్తంగా ఉండండి, ఎవరిని కలవద్దు. మన కరోనా లేదు కదా అని ప్రశాంతంగా ఊర్లో తిరిగేయద్దు. నాకున్న సమాచారంలో పాజిటివ్ ఉన్నా కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి హాస్పిటలైజ్ అవ్వట్లేదు, ఫీవర్ రావట్లేదు, ఇటువంటి సింప్టమ్స్ కనపడలేదు. కానీ అందరు అప్రమత్తంగా ఉండండి. ఇంకో 3వ తారీఖు వరకు మన అందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అభినందించాలి ఈ సందర్భంగా ప్రజలందరం. మనం రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా హయ్యెస్ట్ టెస్టులు చేసింది మన రాష్ట్రమే, మన రాష్ట్రమే. ఈరోజు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా అన్ని ఏరియాలోని ఎక్కడైతే మాస్క్ రోడ్ ఉందో, ఎక్కడైతే అనుమానం ఉందో అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సో నిజంగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించాలి. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, కాకినాడ ప్రజలు బాగోగులు చూసుకునే అవసరం మాకు అందరికి ఉంది కాబట్టి దయచేసి మాస్క్ రోడ్లో రావద్దు, బయటకు ఎక్కువ రావద్దు, ఎక్కువ ఎండలలో ఉండడానికి ప్రయత్నం చేయండి. కరోనా వ్యాధి చాలా డేంజరస్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మన కాకినాడ కరోనా ఫ్రీ కాకినాడ అయిందని అనుకోవద్దు. మన 3వ తారీఖు రోజు జాగ్రత్తగా ఉందని ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కరోనా వైరస్ ప్రతి ఒక్కళ్ళు ఉండే ఉంటుంది. ఎందుకంటే మనకున్న రెసిస్టెన్సీ ప్రవర్ ప్రకారం అది బయట పడట్లేదు. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం చెప్తున్నారు. ఎందుకంటే మే 3 వరకు కూడా చాలా కట్టుదిట్టమైన చర్య చూస్తున్నాం. కానీ ఇక్కడ మేము చూస్తున్నట్టయితే పోలీసులు కూడా అందరూ కూడా నిన్న ఏదైతే ఉందో నేను సాయంత్రం ఎస్పీ వింగ్ అయితే ఎక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేరుగా ఎమ్మెల్యే గారు, ట్రాఫిక్ డిఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు 210 వెళ్తున్న మొత్తం దీన్ని సరౌండ్ చేసి ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అయితే మన భారతీయులకు ఉన్న ఒంటి యొక్క శరీర తత్వం వల్ల ఆ ఏదైతే వైరస్ ఉందో అది బయట పట్టలేదు. కానీ ప్రతి ఒక్కరు ఉండే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, రెసిస్టెన్స్ ఉన్నది మాత్రం మనం దీన్ని లైట్ తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకు కూడా మమేకం చేసి చెప్తున్నారు, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా వీళ్ళు ఎక్కడెక్కడికి కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. మరి ఇంకొక గంట అరగంటలో కూడా మొత్తం దీని అనేది మూసివేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా చాలా మమేకమై ప్రజలు గ్రహించి దీన్ని అవేర్నెస్ తెచ్చుకొని ప్రతి మందికి ఉపబడిలాగా ప్రవర్తించాలని చెప్పి ఎమ్మెల్యే గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆహ్వానం పలుకుతుంది. మరి కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, భానుగుడి సెంటర్.